అప్పుడు ప్రజావేదిక, తర్వాత ఐకానిక్ బ్రిడ్జ్ పునాదుల తవ్వకం, ఇప్పుడు రోడ్ల విధ్వంసం. ఆంధ్రుల రాజధాని అమరావతిలో ఏం జరుగుతోంది? ఉద్దండరాయునిపాలెం దగ్గర దుండగులు యథేచ్ఛగా రోడ్లను ధ్వంసం చేస్తున్నారు. జేసీబీలతో రోడ్లను తవ్వేసి లారీల్లో కంకర మెటల్ను తరలించుకుపోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల అనుచరుల నిర్వాకమిదని రాజధాని దళిత జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్దండరాయునిపాలెంలో అర్ధరాత్రి N10 రోడ్డును దుండగులు ధ్వంసం చేశారు. రోడ్డును తవ్వి మెటల్ను తరలించే దృశ్యాలను కొందరు వీడియో తీసి రాజధాని రైతుల వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. ఏపీ రాజధాని అమరావతిలోని సీడాక్సిస్ రోడ్డుకు ఇతర ప్రాంతాల నుంచి అనుసంధానించే రహదారులు అదొకటి. కోట్ల రూపాయలు వెచ్చించి గత ప్రభుత్వ హయాంలో దాని నిర్మాణం చేపట్టారు. తాజాగా ఆ రోడ్డులోని కొంత భాగాన్ని దుండగులు జేసీబీతో తవ్వేసి కంకరను టిప్పర్లలో తరలించిపోయారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో పశ్చిమ వైపున నిర్మించిన N10 రహదారిని కొందరు దుండగులు 2.5 అడుగుల లోతున 30 మీటర్ల పొడవున తవ్వేసి దాని లోపలున్న కంకరను తీసుకెళ్లిపోయారు. రోడ్డును తవ్వేసి కంకర తరలిస్తున్నారని తెలియడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు దళిత మహిళా జేఏసీ కన్వీనర్ అంకం సువర్ణ కమల్ గారు, అలాగే చిలక బసవయ్య గారు దళిత జేఏసీ నేత, అలాగే మరో దళిత జేఏసీ నేత మార్టిన్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సువర్ణ కమల్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఆనవాళ్లు లేకుండా చేసేటువంటి ప్రయత్నమా? ప్రజావేదిక కూల్చేశారు, ఐకానిక్ బ్రిడ్జ్ పునాదులను కూడా తవ్వేసినటువంటి పరిస్థితి, సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రధానమైనటువంటి రహదారిగా భావిస్తూ ఉన్నారు, సో దాన్ని కూడా తవ్వకం అంతా కూడా మొదలుపెట్టేసినటువంటి పరిస్థితి, ఆనవాళ్లు లేకుండా చేయాలనా లేకపోతే ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? నమస్తే సార్. ముందుగా మీకు, మహా మీ వీక్షకులందరికి, అదే విధంగా నాతో దళిత జేఏసీ సభ్యులు డిబేట్ లో పాల్గొన్నందు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ రోజు ఒక సీడ్ యాక్సిస్ రోడ్డా లేదంటే అమరావతి ఏదన్నా గానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటి ఏకైక ధ్యేయం ఏంటంటే అమరావతి నిర్వీర్యం. ఈ రోడ్ల అమరావతిలో అంతకు ముందు గత ప్రభుత్వం మరి నైట్ కూడా పనిచేసింది, రోడ్లు ఎంతో కష్టపడి టైం వెచ్చించి మరి ధనం, ప్రభుత్వ ధనం వెచ్చించి ఆ విధంగా రోడ్లు వేస్తే ఈ రోజు దాన్ని అమరావతిని నామరూపాలు లేకుండా చేయటమే జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక జయంగా పెట్టుకున్నారని మాత్రం మేము గట్టిగా చెప్తున్నాం సార్. ఎందుకంటే ఒక ఐకానిక్ బ్రిడ్జి కానించి దాని ప్లాట్ఫామ్, ఎందుకంటే ఈ రోజు అమరావతిని ఇక్కడ నుంచి తరలించలేము అనేది ఒక ఆలోచనకు వచ్చేసింది ప్రభుత్వం. అమరావతిని ఇక్కడ నుంచి తరలించలేనప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ పైచాచి ఆనందం కోసం అక్కడ రోడ్లేంటి, మెటీరియల్ ఏంటి, కంకర్ ఏంటి, ఐరన్, ఇసుక, మట్టి, మట్టితో సహా మొత్తం గవర్నమెంట్ కింద ఉన్నటువంటి వాళ్ళ ఏదైతే మండల స్థాయి నాయకులుగా ఉండొచ్చు లేదంటే ఎమ్మెల్యే, వీళ్ళందరికీ తెలిసే జరుగుతుందని మాత్రం మేము నమ్ముతున్నామండి. ఈ రోజు అమరావతిని నిర్వీర్యం చేయటమే ఏకైక లక్ష్యం చేసుకుని ఈ ప్రభుత్వం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే రాజధాని ఎట్టి ఇక్కడ నుంచి మేము తీసేయలేము అనేది ఒక దృఢ వాళ్ళకి తెలిసిపోయింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారి యొక్క అసమర్థత అనేది అక్కడ తెలిసిపోతుంది. లేకపోతే గవర్నమెంట్, ప్రభుత్వం రాజధానిలోనే ఉంటున్నారు ముఖ్యమంత్రి గారు, కానీ కొంచెం దూరంలో సీడాక్సిస్ రోడ్డు ఆ విధంగా నైట్ కు నైట్ తొంగుకొని వెళ్తున్నారంటే దాని వెనక ప్రభుత్వ పెద్దలు లేరని మాత్రం మేము అనుకోం. ఇదంతా ప్రభుత్వ పెద్దలు, అది ఎమ్మెల్యేనా, మరి రాజధాని ఏరియాలో ఉన్నటువంటి ఎంపీ గారు ఉన్నారు, వారి హస్తం ఉందా? ఎవరిదైతే మనకి టోటల్ గా ప్రభుత్వానికి సంబంధించిన వారి హస్తం మాత్రం ఉంది, వారికి తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయి, వారికి కూడా కొంత వాటా వెళ్తున్నాయి అనేది మాత్రం మేము మరి చెప్తున్నాం సార్. ఈ రోజు దళిత జేఏసీ అన్ని విషయాల్లో పోరాడుతూనే వచ్చింది. రాజధాని ఇక్కడి నుంచి తరలిస్తున్నారన్న రోజు నుంచి కూడా ఇప్పటి వరకు దళిత జేఏసీ ప్రతి విషయంలో కూడా పోరాడుతూనే వస్తుంది. ఈ విధంగా రోడ్లు తొమ్మటం, రోడ్లకు రోడ్లే తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఒక పైచాచికి ఆనందం పొందడానికి మాత్రమే ఈ ప్రభుత్వం చూస్తుంది, కానీ ఇది రాష్ట్రం కోసం ఏర్పడిందే? ఇది ఒక ప్రభుత్వాందో, గత ప్రభుత్వాందో, మరి ఆ కులానికి చెందిన వారిదో, మరి ఆ గత ముఖ్యమంత్రి గారి కోసమో వేసుకున్న రోడ్లు కాదవి, రాజధాని కోసం వేసిన రోడ్లని ఈ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది దళిత జేఏసీ మహిళా కన్వీనర్ గా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. ఎస్ రైట్. చిలక బసవయ్య గారు నమస్తే అండి. నమస్తే. సో చూస్తూ ఉన్నాం మొదటి నుంచి కూడా కూల్చివేతల పరమే కానీ నిర్మాణ పరమం ఎక్కడ అమరావతి ప్రాంతంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి జరిగినటువంటి పరిస్థితులు లేవు, ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ పోతూ ఉన్నారు. ఇంకా కూల్చడానికి, తవ్వడానికి, నాశనం చేయడానికి ఏమేమి ఉన్నాయని వెతుకుతున్నారు అనేటువంటి
మాట ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది, దళిత జేఏసీ నేతల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. నిర్మాణం చేయకపోయినా కానీ ఉన్నటువంటి వాటిని కూడా తవ్వేటువంటి పరిస్థితికి దిగజారారు. ఏం వస్తుంది దీనికి సంబంధించి, ఏ చెప్తారు మీరు? మీ ప్యానెల్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నమస్కారం అండి. అలాగే మీ మీడియా మహా న్యూస్ వారికి కూడా మా దళిత జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. వాస్తవంగా 2 సంవత్సరాల క్రిందట ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో, ఈ ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారో అప్పుడే అమరావతి మీద విషం చిమ్మటం ప్రారంభించారండి. అయితే అమరావతిని నిర్మాణాలను ఆపిన తరువాత అమరావతిలో నిర్మించడానికి మెయిన్ గా తలమానికంగా ఫీడ్ యాక్సెస్ రోడ్డు ఉందండి, ఆ ఫీడ్ యాక్సెస్ రోడ్డు పనులు ఆపారు. తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ఉన్నాయండి, తర్వాత ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉన్నాయి, వీటిని నిర్మించడం ఆపారు. తర్వాత అలాగే ఎన్జిఓ భవనాలు అవి ఉన్నాయండి, వాటిని నిర్మించడం ఆపారు. అయితే అప్పటి కాంట్రాక్టర్స్ అందరూ కూడా, ఆ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా పూర్తి చేయడానికి సరిపడా మెటీరియల్ను అక్కడ డంప్ చేసుకున్నారు. ఎన్సీసీ కానీ, తాపోజీ పల్లోంజీ కానీ, అలాగే ఇతర కంపెనీలు వాళ్ళకి కావలసినటువంటి కంకర్ను, అలాగే ఇసుకను, ఐరన్ను, బెస్ట్ మెటీరియల్ను, సిమెంట్ను, వీటన్నిటిని కూడా డంప్ చేసుకొని వాళ్ళకి కావలసినటువంటి స్టాక్ పెట్టుకొని అక్కడ ఉంచుకున్నారు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వాళ్ళ ఉన్నటువంటి కార్యక్రమాలు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాజెక్టును క్యాన్సిల్ చేసిందో, వాళ్ళని పొమ్మనకుండా పొగబెట్టిందో, అప్పుడు అక్కడ నిల్వ స్టాక్ ఉన్నటువంటి ఆ ఇసుక కానివ్వండి, కంకర కానివ్వండి, ఇంకా డస్ట్ కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వ పెద్దలు, ఈ ప్రభుత్వానికి చెందిన నాయకులు పెద్ద పెద్ద కొండలు కొండలు తోలేరండి, కుప్పలు కుప్పలు, వాటన్నిటిని కూడా తరలించేసుకున్నారు, అమ్మేసుకున్నారు. అదంతా అయిపోయింది. ఇప్పుడు దోచుకోవడానికి ఏమీ లేదు. మ్యూట్ లో పడ్డారు, అన్మ్యూట్ చెప్పేసి ఇప్పుడు తోకెళ్ళటం మొదలేశారండి. ఇది ఎంత దారుణం అంటే, ఏమండే ఈ ప్రభుత్వం రోడ్లు మనం అందరం కూడా మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఒక కారు వేసుకొని వెళ్ళాలంటే వాడు ఇంటికి సరిగా వెళ్తాడో వెళ్ళడో తెలియదు. బండి వేసుకొని వెళ్తాడంటే వాడు బట్టలు బురదవ్వకుండా వెళ్తాయో వెళ్ళవో తెలియదు. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలన్నర అవుతున్నా గానీ తట్ట సిమెంట్ కూడా రోడ్లకి వేయలేదండి. అలాంటిది వేసిన రోడ్లు కూడా తోలికెళ్తున్నారండి. అసలు ఇది ఎంత దౌర్భాగ్యం అంటే, ఎంత దౌర్భాగ్యపు పరిపాలనలో మనం ఉన్నామో మాకైతే అర్థం కావట్లేదండి. ఇక దోచుకోండి, ఇంకెంత దోచుకుంటారో దోచుకోండి. రాష్ట్రాన్ని అంతా నాశనం చేశారు, రాష్ట్రాన్ని అంతా దోచుకున్నారు. చివరకు అమరావతిలో ఉన్నటువంటి రోడ్డుకు ఉన్నటువంటి మట్టిని కూడా దోచుకెళ్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలో మాకైతే అర్థం కావట్లేదండి. ఇంకొకటండి, ఈరోజు ఇది కొత్త కాదు, ఈరోజే ఈ రోడ్డు తోముకెళ్తం లేదు. 3 నెలల కిందట అనంతవరం గ్రామంలో రోడ్డు ఇట్లాగే తోముకెళ్తుంటే మా రైతులందరం వెళ్ళి అడ్డుపడ్డామండి. అడ్డుపడి అప్పుడు ఆ ట్రాక్టర్ని, జేసీబీల్ని అడ్డుకొని వాళ్ళని వెళ్ళగొట్టాం. అది అయిపోయింది. తర్వాత మట్టి అక్కడ, ఆ ఫ్లాట్ లో కావాల్సినటువంటి మట్టిని కూడా ఈ ప్రభుత్వం, ఆ కొండల కొండలు ఉన్నటువంటి మట్టిని కూడా తోడుకెళ్తాం జరుగుతుంది. ఇది చాలా దారుణం అండి. మరి ఎందుకు ఈ ప్రభుత్వం చేస్తుందో, ఎందుకు ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందో మాకైతే అర్థం కాని విషయం. దయచేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, మరి మీ పరిపాలన ఎట్లా ఉన్నాయంటే 3 గోతులు 6 కుంటలు అనే విధంగా ఉంది. అది చాలక ఉన్నదాన్ని కూడా ఈ విధంగా దోచుకుంటున్నారని చెప్పేసి మేము తీవ్ర అసంతృప్తి ఈ పరిపాలనపై వ్యక్తం చేస్తున్నాం సార్. ఎస్ రైట్. ఇక మరో దళిత జేఏసీ నేత మార్టిన్ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం.